చేగుంట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేగుంట నర్సింగి మండలాల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టింది దుబ్బాకేనని ఎంపీగా ఆశీర్వదించారన్నారు. ఎమ్మెల్యేగా కూడా ఆశీర్వదించాలని కార్యకర్తలను నాయకులను కోరారు. ఈ నెల 23న మెదక్ జిల్లా కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి సభకు చేగుంట నర్సింగి మండలాల నుంచి కార్యకర్తలు నాయకులు భారీగా తరలివెళ్లి సభను విజయవంతం చేయాలని కోరారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది దుబ్బాక ప్రాంతమేనని, దుబ్బాక ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాబట్టే ఈ ప్రాంతం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. సమాజ సేవ చేస్తూ పార్టీలోకి వచ్చిన తనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించడంతో రెండు పర్యాయాలు మెదక్ ఎంపీగా గెలిచిన కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేగా తనను గెలిపించి ఆశీర్వదించి అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేయాలని కోరారు. చేగుంట నర్సింగి మండలంలోని అన్ని గ్రామాల నుంచి 15,000 మందికి తగ్గకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి దుబ్బాక నియోజకవర్గం సత్తాను చూపెట్టాలన్నారు. కార్యకర్తలకు నాయకులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు. కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటూ తనకు సహకరించారన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ వెంకటయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీటీసీ మాస్టర్ శ్రీనివాస్, చేగుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచిగట్ల శ్రీనివాస్, దౌలతాబాద్ మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, నర్సింగి సర్పంచ్ అశోక్ గుప్తా, ఇబ్రహీం సొసైటీ వైస్ చైర్మన్ పట్నం తానిష, చేగుంట మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరి, సాబీర్ హోసైతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆఫీసు మరి జిల్లా పార్టీ ఆఫీసు ఈ మూడు కూడా మరి రేపు మరి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవానికి చేసుకొని తదనంతరం మరి బహిరంగ సభ కూడా ఉంటుంది. ముఖ్యంగా బహిరంగ సభ అంటే మెదక్ నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గం, మరి కొంతపాటు ఆందోళన, కొంతపాటు ఒక్కటి మండలం నార్సింగు, మన సారీ నారాయణ గేడు, మరి మన చేగుంట రెండు మండలాలు, మరి ఆ జిల్లాకు సంబంధించిన మెదక్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గంలోని ఈ మండలాలు కాబట్టి ఈ అన్ని మండలాల నుంచి మరి జనాలు తీసుకుపోవాలే. మరి అదేవిధంగా మరి రేపు 21వ తారీఖు మీట్ పెట్టి అభ్యర్థుల పేర్లు కూడా రేపు ప్రకటిస్తా అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. మరి వారు ఏం ఆదేశించారంటే నేను రాత్రి అందరికి ఫోన్ చేసి మీ నియోజకవర్గాలలో ప్రకటించిన తర్వాత మీరు పెద్ద ఎత్తున మరి అందరు కార్యకర్తలతోటి ఉత్సవాలు చేసుకోవాలి, ఇది మంచి మెసేజ్ పోతుంది, మరి రేపే గెలుపు ఖాయం అనే విధంగా మీరు ఉత్సవాలలో పాల్గొనాలని చెప్పి వారే స్వయంగా అందరికి రాత్రి మరి లేట్ నైట్ ఫోన్ చేయడం జరిగింది. మరి నేను కూడా మన నియోజకవర్గంలో మన పేరు నా పేరు కూడా మరి మీ అందరి ఆశీస్సులతోటి మరి మన నా పేరు కూడా రేపు దాంట్లో ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది. మరి మీ అందరి ఆశీస్సులతోటి మరి భారీ మెజార్టీతోటి రెండు పర్యాయాలు ఎంపీగా మరి రెండు సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి రెండోసారి కూడా మరి దుబ్బాక మరి నాకు రాజకీయంగా జన్మనిచ్చిన దుబ్బాక నియోజకవర్గం, మరి మీ అందరి ఆశీస్సులు, మరి దాదాపు 10-15 సంవత్సరాలు మీ అందరితోటి నేను ఉద్యమంలో కూడా పాల్గొన్నాను.